అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి విజయ దుందిపి మోగించింది నూట డెబ్బై ఐదు సీట్లకు గాను టీడీపీ జనసేన బీజేపీ పార్టీ కూటమి నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకుంది ఈ గెలుపులో మూడు పార్టీల భాగస్వామ్యం ఉంది కాబట్టే గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులను కట్టబెట్టడం కూడా జరిగింది దాంతోపాటు రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతుండగా ఒక పదవి తెలుగుదేశం పార్టీ తీసుకుని ఒక పదవే జనసేన కేటాయించడం కూడా జరిగింది సో పొత్తులో భాగంగా మిత్రపక్షాలను ఒకరొకరు గౌరవించుకుంటూ ముందుకు ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో జనసేన పార్టీకి రెండు విప్ప పదవులు కావాలి అని ఒక బహిరంగ లేఖ రాయటం ఇప్పుడు చర్చ అంశం అయింది చాలామందికి ఎందుకు ఈ విప్ప పదవి అంటే ఏంటి వారికి ఉన్న ఏంటి పవన్ కళ్యాణ్ గారు అడిగిన పదవులు అంటే దానికి ఉన్న విలువ ఏంటి అని చాలామంది చర్చించుకోవటం దాంతోపాటు మన మహాసేన మీడియా కూడా చాలామంది మెసేజ్లు పెట్టడం జరిగింది ఇందుకే విప్ అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారు విప్ ఏ కారణంగా అడిగారు దాని గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను డబ్ల్యూహెచ్ఐపి విప్ ఇప్పుడు మనకి రాజకీయ పార్టీలు ఉంటాయండి ఇక్కడ మన తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ బీజేపీ ఇలా రాజకీయ పార్టీలు ఉన్నాయి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ వచ్చేటప్పటికి అభ్యర్థులు నిలబెడతారు అభ్యర్థులు నిలబెట్టడానికి వాళ్ళు ఏం చేస్తారు ఆ పార్టీ నుంచి బీఫమ్ ఇస్తారు బీఫామ్ ఇవ్వడం అంటే మా పార్టీ అభిమానులు మీకు ఓటేస్తారు మా పార్టీ గుర్తు మీకు ఇస్తున్నాం ఈ గుర్తు మీద అభిమానుల ఓట్లతో మీరు పోటీ చేయండి అని అర్థం సో ఆ గుర్తు మీద పోటీ చేసిన వ్యక్తి ఆ అభిమానుల బలంతో ఒకవేళ ఆయన కానీ నెగ్గితే ఆ పార్టీకి విశ్వాస ఉండాలి ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఆ పార్టీకి సంబంధించి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీకి అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ప్రతి రాజకీయ పార్టీకి ఈ విప్ అనే పదవి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం భారత ఎన్నికల కమిషన్ ఇస్తుందండి ఎప్పుడైతే గెలిచారో ఎమ్మెల్యేలో పార్టీ తరఫున ఇరవై ఒక్క మంది జనసేనకి గెలిచారు నూట ముప్పై ఐదు మంది తెలుగుదేశం పార్టీకి నెగ్గారు ఎనిమిది మంది బీజేపీకి నెగ్గారు పదకొండు మంది వైసీపీకి నెగ్గారు నెగ్గిన వెంటనే ఈ పార్టీల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మా పార్టీ తరఫున ఇగో ఈ విప్ పదవులు వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం మీరు రిజిస్టర్ చేయండి అని వారి పేర్లతో వారిని విప్లుగా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేయించుకుంటారట ఇది ప్రతి పార్టీకి ఉంటుంది వైసీపీకి విప్పు ఉంటారు తెలుగుదేశం పార్టీకి విప్పు ఉంటారు బీజేపీకి ఉంటారు ఆ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రాతినిధ్యం ఉన్న ప్రతి పార్టీకి ఆ విప్ ఉంటారు ఇంతకీ ఏంటి ఆ విప్ ఆ విప్ చేసే పని ఏంటి అంటే ఆ పార్టీ తరఫున ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఈయన విప్పు ఉంటాడు ఏదో ఒక బిల్లు పెడతారు బిల్లు పెట్టినప్పుడు అందరూ కనుక ఆ బిల్లుకు ఓటేసే పరిస్థితి లేదు ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఎదురుదిరుతారేమో అనే అనుమానం ఉంటే విప్ జారీ చేస్తారు విప్ జారీ చేయడం ఏంటంటే పార్టీ నిర్ణయాన్ని మీరు కట్టుబడి ఓటేయండి అగా విప్ జారీ చేసిన తర్వాత దాన్ని ధిక్కరించి ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా ఓటేసారనుకోండి ఇమీడియట్గా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు సస్పెండ్ చేయటం ఏదైనా చేయొచ్చు సో విప్ అంటే అది ఆ పార్టీకి సంబంధించి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎంతమంది మెంబర్లు ఉన్నారో ఆ మెంబర్లందరికీ లీడర్ అన్నట్టు ఈయన ఏది చెప్తే అది పార్టీ చెప్పినట్టే ఆయన చెప్పిన మాట ప్రకారమే ఖచ్చితంగా ఓటు వేయాల్సి ఉంటుంది అది విప్పు పదవ్ అంటే అయితే మరి ఇప్పుడు విప్పు పదవి కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ జనసేన పార్టీకి ఇరవై మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి వారు ఎలక్షన్ కమిషన్లో విప్పులుగా వారు రిజిస్టర్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడంలో అంతర్యం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ఒక విప్ ఉంటాడు ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ నుంచి ఒక విప్ ఉంటాడు ఏదైనా ఒక బిల్ పెట్టినప్పుడు ఆ విప్ కనుక విప్ జారీ చేస్తే అక్కడున్న కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా దాన్ని ఓటేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సి ఉంటుంది అది గౌరవించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు లేక చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాశారంటే మమ్మల్ని కూడా ప్రభుత్వ విప్గా గుర్తించండి ప్రభుత్వం తరఫున మాకు ఒక రెండు విప్ పదవులు ఇవ్వండి అనే ఉద్దేశంతో వారు రాయడం జరిగింది ఎందుకంటే ఈ గెలుపులో జనసేన పార్టీ భాగస్వామ్యం కూడా ఉంది కనుక ఏదైనా బిల్ పెట్టినప్పుడు మేము కూడా విప్ జారీ చేసే అవకాశం మాకు కూడా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు భావించుండొచ్చు అయితే మరి ఇక్కడున్న సమస్య ఏంటంటే దాదాపు నూట ముప్పై ఐదు మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై ఒక్క మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ క్రమంలో జనసేన పార్టీకి రెండు విప్పు పదవులు ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారా లేదా వారిద్దరు ఏమైనా చర్చిస్తారా అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చర్చించుకునే అంశం ఈ విషయం కనుక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని ఉంటే ఇది రాష్ట్రంలో ఇంత చర్చనీయాంశం అంశం పాయింట్ పవన్ కళ్యాణ్ గారు దీని మీద బహిరంగ లేక రాయటం వల్ల ఈ రోజున ప్రజలందరూ చర్చించుకునే పరిస్థితి ఉంది సో దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతుంది జై భీం జయ భారత్ జై జే మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న